నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రానికి చెందిన ఆదాం సాబ్ పేరున 13 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. కాగా ఆదాం సాబ్ కుమారులలో ఒకడైన మహమ్మద్ ఖాదిర్ అన్యాయంగా మొత్తం భూమిని విక్రయం చేసుకోవాలనుకుంటున్నారని, ఇప్పటికే ఆయన భార్య పేరిట భూమి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడని ఆదాం సాబ్ మరో కుమారుడు మహమ్మద్ ఆరోపించారు. తనకు ఆ భూమిలో భాగం ఉందని చెబుతున్నా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనే మా తాత పేరు మీద 14-13 ఎకరాల 6 గుంటలు ఏమో భూమి ఉండే. ఆ భూమి వచ్చేసరికి ఆదం సాబ్ 3 కొడుకులు హక్కుదారులు. అయితే 3 కొడుకుల్లో ఫస్ట్ వచ్చేసి సలీం సాబ్, మహమూద్ సాబ్ అనే వాళ్ళు ఇద్దరు చనిపోయినారు. చనిపోవడం వల్ల ఖాదర్ అనే మా బాబాయ్ అనేవాడు అక్రమంగా భూమి అనేది మొత్తం ఆయన పేరు మీద, ఆయన కూతురు పేరు మీద, ఆయన భార్య పేరు మీద చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మేము 10-11 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆఫీసు, డిస్టిక్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎమ్మెల్యే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కానీ ఇలాంటి మాకు న్యాయం జరగలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మొన్న వచ్చేసి ఆయన కూతురు మీద, భార్య మీద ఉన్న భూమి, సగం భూమి అమ్మేసినాడు, వేరే వాళ్ళకి అమ్మేసినారు. అమ్మేసిన తర్వాత మా భాగం ఏమి అని అడిగితే మాకు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. సో నేను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ మేడంకి విజ్ఞప్తి చేసేది ఏమైతే మాకు న్యాయం చేసి ఈ సౌతీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది మాకు ఇప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మాకు 10 సంవత్సరాల నుంచి మేము అన్ని ఆఫీసులు తిరిగి అన్ని చప్పులు అరిగిపోయినాయి మేడం. ఎవరికి ఇంత కూడా ఇది లేదు. 10 సంవత్సరాల నుంచి ఊర్లో ఎవరికి అడిగినా కూడా మా బాధ చెప్తారు. అన్ని పార్టీల లీడర్లు అందరూ వచ్చేసి పంచనామాడు చేసినారు మాకు భాగం రావాలి అని. యాదయ్య సార్ గత సంవత్సరంలో కూడా ఇది చేసినారు. సో ఈ దీనికి సంబంధించిన రిపోర్టు, ఆర్డీఓ కేసు వేసాము.